హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహి ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా టమాటా నిలువ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూసుకుందాం ఈ నిలువ పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటాలు 1/2 కేజీ చింతపండు 40 గ్రాములు వెల్లిపాయలు 30 గ్రాములు కారం 50 గ్రాములు సాల్ట్ 40 గ్రాములు పల్లి నూనె లేదా నువ్వుల నూనె 250 గ్రాములు మెంతి పిండి 3/4 టీ స్పూన్ ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు ఇంకా తాలింపుకు కావాల్సిన ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెప్పలు కరివేపాకు ముందుగా టమాటాలను బాగా నీటిగా కడిగి కొంచెం కూడా తడి లేకుండా ఒక క్లాత్ తో తుడుచుకోవాలి టమాటాలు బాగా డ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే చింతపండులో నుండి గింజలు పీచు అన్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని చింతపండుని వేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం హీట్ పైన టమాటాల్లో నుండి వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఇన్ కేస్ ఈ టమాటా నిలువ పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియన్స్ ని డబుల్ చేసుకోండి ఒక 5 నిమిషాలు టమాటోలు చింతపండుని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషస్ మీడియం హీట్ పైన ఉడికించండి మధ్య మధ్యలో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి పచ్చడిని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 6 మంత్స్ వరకు నిలు ఉంటుంది చూడండి 15 నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది ఈ టైం లో మనం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత వెల్లిపాయలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైం లో స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో ఉంచి మెంతి పిండి ఆవపిండి కారం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇక్కడ నేను షాప్ లో కొన్న కారం యూస్ చేయలేదండి ఈ కారం నేను కొట్టించిన కారము ఆ కారం యూస్ చేశాను నేను ఇప్పుడు పచ్చళ్ళకు కొట్టించిన కారమే యూస్ చేస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఆవాలు మెంతులు ఒక నిమిషం పాటు ఫ్రై చేసి దాని పౌడర్ గా చేసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయినప్పుడు ఇది చల్లారాక దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి సో దాని కోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లి నూనె యూస్ చేశానండి నువ్వుల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి తాలింపులోకి మళ్ళీ నేను 50 గ్రామ్స్ ఆయిల్ యూస్ చేస్తాను మీ అందరికి తెలిసిందే కదండి పచ్చడిలోకి మనం ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తాము ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే పచ్చళ్ళు పాడవకుండా ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేడాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మన టమాటో పేస్ట్ ని వేసి ఒక 20 నిమిషస్ లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇక్కడ ఏ మాత్రం పచ్చడి సరిగా ఫ్రై కాకపోయినా పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్ చూడండి బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చడి నుండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఇంకో 5 నిమిషస్ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ టైంలో మీకు ఒకవేళ వెల్లిపాయలు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి లేదా తాలింపులో అయినా డైరెక్ట్ గా వేసుకోవచ్చు అంతే అండి టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ గా మనము తాలింపు వేసుకోవాలి దానికోసం ఒక వెజిల్ లో 50 గ్రాముల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లిపాయలు కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇక ఈ తాలింపుని మన పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి
దట్స్ ఇట్ అండి. మన టమాటో నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని టమాటో పచ్చడి వేసుకొని తిని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మీరు దోశ పెసరెట్టులో కూడా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. ఇక ఈ పచ్చడిని మీరు ఏ టైప్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి, 6 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.